సుందరరామ రెడ్డి గారు, లాస్ట్ 1 ఇయర్గా సెక్టోరియల్గా ఏ సెక్టార్స్ ఎంతెంత రిటర్న్స్ ఇచ్చాయో తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఈ బ్లడ్ బాత్లు, తర్వాత ఈ కోవిడ్ న్యూస్లు, తర్వాత ఈ బ్యాంక్ వడ్డీ రేట్లు, సో రకరకాల వార్తలు మార్కెట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేశాయి. కాబట్టి మరి రిటర్న్స్ పరంగా ఏ సెక్టార్స్ ఎలా ఉన్నాయి గత సంవత్సర కాలంగా? గత సంవత్సరం కాలంగా అంటే బాగా పాజిటివ్గా ఉందంటే వాలటిలిటీ అండి, 50% ఇంప్రూవ్ అయింది. 50% వాలటిలిటీ ఇంప్రూవ్ అయింది అంతకుముందు ఇయర్తో పోల్చుకుంటే. వాలటిలిటీ ఎక్కువ ఇంప్రూవ్ అయింది, ఎక్కువైంది. యాక్చువల్గా అమెరికాలో అయితే విఎక్స్ని కూడా మన ఫ్యూచర్ కాంట్రాక్ట్లా కొనొచ్చు, అక్కడ షార్ట్ కొట్టచ్చు, లాంగ్ పోచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇండియాలో అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి జస్ట్ ట్రాకింగ్ కోసం వాడతారు. అంటే వాలటిలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ ఇయర్ కంపారిసుకున్నప్పుడు. పాజిటివ్గా వస్తుంది మాత్రం సర్ప్రైజింగ్లీ, బిఫోర్ ఈవెన్ అంటే కరోనా కాడ నుంచి ఎనర్జీ నీడ్స్ బాగా పెరిగిపోయినాయండి. ఎందుకంటే ఇండస్ట్రియల్ అవుట్పుట్ బాగా వర్కౌట్ అవుతుంది కదా, బాగా రన్ చేస్తున్నారు ఇండస్ట్రీ వరల్డ్ వైడ్గా. దాంతో ఎనర్జీ నీడ్స్ బాగా పెరిగిపోయినాయి. దాని తోడు ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ బీన్ అయిందో ఒక్కసారిగా సప్లైన్స్ అండ్ డిస్టర్బెన్స్ వల్ల ఇక ఎనర్జీ అంటే పవర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, లేకపోతే ఆయిల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ ఒక్కసారిగా మూమెంట్ స్టార్ట్ అయినాయి. ఈ సంవత్సరం హై రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ ఏంటంటే ఎనర్జీ సెక్టర్ అండి. అంటే సిపిఎస్సి అని సపరేట్గా ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ఇండస్ట్రీ మొత్తం కలిపి ఒక ఇండస్ట్రీలాగా, అది హైయెస్ట్ రిటర్న్స్, 20% దాకా ఇచ్చింది. 20% స్టిల్ ఇయర్ అంటే పాజిటివ్, యా లాస్ట్ 1 ఇయర్లో 20% అది. అండ్ నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్ 6-7% దాకా ఇచ్చేసింది. అండ్ రియల్ ఎస్టేట్ కూడా సర్ప్రైజింగ్లీ +5%. రియల్ ఎస్టేట్ యా ప్లస్లోనే ఉంది, ఇంకా ప్లస్లోనే ఉంది, ఇంకా +5% ఉంది రియల్ ఎస్టేట్. అండ్ వరస్ట్ సెక్టర్ అంటే ఫార్మా అండి. సర్ప్రైజింగ్లీ కోవిడ్ అయిపోయింది, ఒక్కసారిగా ఫార్మా డౌన్ ట్రెండ్లో స్టార్ట్ అయింది, ఇంకా డ్రాప్ అవుతూనే ఉంది, అవుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 1 ఇయర్లో వరస్ట్ సెక్టర్ ఎంటర్ ఇండియన్ మార్కెట్లో అంటే ఫార్మా అండి, 15% మైనస్. అసలు 2020 కోవిడ్ అప్పుడు అసలు ఆల్ టైమ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎస్ ఎస్ ఎస్, ఆ టైంలో హార్డ్ సెక్టర్ కదా, ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కన్వర్గ్ అయిపోయింది, ఇప్పుడు కొంచెం చార్ట్స్ బాగున్నాయి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కొంచెం మూమెంట్ ఉండొచ్చు ఏమో, కానీ ప్రస్తుతానికైతే గత 1 ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు -15% అండి రిటర్న్స్. ఓకే, అండ్ బేసికల్గా ఏం జరిగిందంటే చార్ట్స్ మొత్తం బ్రేక్ అయినాయి. దివీస్ కావచ్చు, లారస్ కావచ్చు, లుపిన్ కావచ్చు, పెద్ద పెద్ద చార్ట్స్ అన్ని బాగా బ్రేక్ డౌన్ అయినాయి. స్ట్రగుల్ అవుతున్నాయి చార్ట్స్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవడానికి. బట్ ఓవరాల్గా 15% వరస్ట్ పర్ఫార్మెన్స్ సెక్టర్ అంటే ఫార్మా ఎంటైర్ 1 ఇయర్లో. అయితే ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతాం అనుకుంటున్నా. చాలామంది చెప్తుంటారు ఫార్మాకి సంబంధించి వాలటాలిటీ ఎక్కువ ఉంటుందంటారు ఫార్మా స్టాక్స్లో, ఎందుకంటారు అసలు? వాలటిలిటీ అంటే ఎక్కువసార్లు న్యూస్ బేస్ మీద మూవ్ అవుతుంటాయండి. ఎఫ్డిఐ వాళ్ళు, వాళ్ళ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నిరంతరం సర్చిలు కండక్ట్ చేస్తూ ఉంటారు, అందుకని న్యూస్ ఫ్లో వస్తూ ఉంటుంటుంది. ఓకే ఓకే. రెండోది వీళ్ళు జెనరిక్ డ్రగ్స్ తయారు చేస్తారు. ఇండియా వాళ్ళు సొంతంగా ఆర్ఎండీ తక్కువ, జెనరిక్ డ్రగ్స్ ఎక్కువ, న్యాచురల్గా న్యూస్ ఫ్లో ఎక్కువ ఉంటుంది వాటి మీద, గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్. సో బేస్డ్ ఆన్ ద న్యూస్ ఫ్లోని బట్టి ఇవి పెరగడం తగ్గడం అవుతూ ఉంటాయి. దాంతో అంత కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చూపించేయి కాదు స్టాక్స్ అయ్యి కూడా. యా చాలా, ఎస్ చాలా మంది అనుకుంటారు ఒక ఎఫ్ఎంజిసి లాగా ఒక కన్సిస్టెన్సీ రిటర్న్స్ వస్తాయి కూడా ఫార్మాసిటికల్స్ అనుకుంటారు, కానీ చాలా తప్పు లేదు. అసలు యాక్చువల్గా లీడర్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, జీరో అంటారు కదా స్టాక్ మార్కెట్. నేను 100 ఎగ్జాంపుల్ ఇస్తాను, లీడర్స్ మొత్తం 0 అయిన ఎగ్జాంపుల్స్. ఈ కన్సిస్టెన్సీ ఏం లేదండి. ఇప్పుడు ఆర్కమ్ అది డౌన్ కాకముందు టెలికామ్లో లీడరు. ఓకే, సుజలాన్ విండో టర్బైన్ మేకర్లో లీడరు, 0. ఓకే, అండ్ యాహూ టెక్నాలజీ జాయింట్, 0. అండ్ మొబైల్లో ఇది బ్లాక్బెర్రీ టెక్నాలజీ జాయింట్, నోకియా ఇండియాలో లీడర్ ఆ ఏరియాలో, అంతే, 0. ఇట్లా స్టాక్ మార్కెట్లో మనం చూసామనుకోండి, ఇది ప్లాస్టిక్ దీంట్లో కంటైనర్స్లో సింటెక్ ప్లాస్టిక్, 0. రుసుస్వాయ చేతులు మార్పి వేరే వాళ్ళకి వచ్చింది, అది కుకింగ్ ఆయిల్ ఇండియాస్ నెంబర్ 1 డైగా సచివాక ముందు కంపెనీ, మళ్ళీ వీళ్ళు పతంజలి కొన్నారు కాబట్టి రివైవ్ అయింది వేరే సంగతి, అది 0. ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి. జేపీ అసోసియేషన్స్ అప్పట్లో ఇన్ఫ్రాల లీడరు, యూనిటెక్ రియల్ ఎస్టేట్ లీడరు. ఓకే, అందుకని స్టాక్ మార్కెట్లో లీడర్లు అయితే సర్వే అవుతారు అంటానికి ఏం లేదండి. బిజినెస్ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తుంటే అందరూ అంటే పార్టిసిపెంట్స్ అందరినీ అంటే ఇన్వెస్టర్స్ని, కస్టమర్స్ని, ఎంప్లాయీస్ని, వెండర్స్ని, డీలర్స్ని, డిస్ట్రిబ్యూషన్ని, గవర్నమెంట్ని, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందు పోయి మాత్రం సర్వే అవుతుంటాయి, మిగతా మొత్తం 0 అవ్వాల్సిందే. అందుకని ఇండస్ట్రీ లీడర్స్ అందరూ సర్వే అవుతారు అంటానికి మన దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు. ఇండియాలో చూస్తే అలాగే ఉండదు. అందుకని ఈవెన్ ఫార్మాస్యూటికల్స్లో కూడా లుపిన్ చాలా డ్రాప్ అయింది లాస్ట్ 8 ఇయర్స్లో, 80% డ్రాప్ అయింది, అంత కన్సిస్టెన్సీ ఏం కాదు.
రైట్. సో తర్వాత వర్స్ట్ రిటర్న్స్ అంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండి, 15% డ్రాప్ అది కూడా లాస్ట్ వన్ ఇయర్లో. ఇప్పటిదాకా పెన్ స్టాక్స్, మల్టీబ్యాగర్స్ అవి బాగా మూవ్ అయినాయి, బట్ ఈ ఇయర్ మాత్రం గత పర్టికులర్ ఇలా 3 మంత్స్ నుంచి విపచ్చం డ్రాప్ అయింది స్మాల్ క్యాప్ ఇండెక్స్ -15% అండి. సిల్వర్కి ఈవెన్ నిఫ్టీ కూడా -1 లాస్ట్ వన్ ఇయర్ రిటర్న్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ పైన -5 లాస్ట్ వన్ ఇయర్ బ్యాంక్ నిఫ్టీ. సో 1/1 మైనస్లో జారుతుంది చిన్నంగా. ఓకే, బట్ స్టిల్ పాజిటివ్ అంటే రియల్ ఎస్టేట్ అండ్ ఎనర్జీ సెక్టర్, పవర్ సెక్టర్, సిపిఎస్సి, ఈ సెక్టర్స్ మాత్రం స్టిల్ దట్స్ గివ్ ఎ డీసెంట్ అమౌంట్. ఐటీ సెక్టర్ గురించి తప్పకుండా మాట్లాడాలి, ఎందుకంటే ఈ కోవిడ్ నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో కంపెనీలు బాగా లాభపడ్డాయి. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఐటీ వరల్డ్ వైడ్గా సెల్ ఆఫ్ జరుగుతుందండి. ఇప్పుడు ఐటీలో జరిగిన సెల్ ఆఫ్ ఎంత రేంజ్ అంటే 2000లో వచ్చిన .com బబుల్తో కంపేర్ చేసిన, 2008లో వచ్చిన అమెరికన్ రిసెషన్తో కంపేర్ చేసిన, 2020లో వచ్చిన కోవిడ్తో కంపేర్ చేసిన, ఇది వరస్ట్ సెల్లింగ్. ఐటీ సెక్టర్లో వచ్చిన సెల్లింగ్ వరస్ట్ ఆఫ్ వరస్ట్. ఎంతంటే ఫేస్బుక్ లాంటివి 25% సింగిల్ డ్రాప్ అవుతుంది, ఎప్పుడు ఊహించలేము. ఈసారి జరిగిన అద్భుతాలు. ఓకే, అండ్ ఫేస్బుక్ 5 ఇయర్స్లో అండి, మై గాడ్, 5 ఇయర్స్లో. అండ్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ 1 ఇయర్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. లీడర్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసాయి. ఈవెన్ ఇండియాలో కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అన్ని కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఈ కోవిడ్ టైంలో ఓవర్సోల్డ్ జోన్కి వెళ్ళిపోయినాయి అన్నీ, టూ మచ్గా పీకి వెళ్ళిపోయినాయి. అవి మొత్తం కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాయి. నాకు తెలిసి ఇంకా ఒక 5 టు 10% కరెక్షన్ ఇంకా ఉన్నాయి టెక్నాలజీ కంపెనీస్లో. ఎప్పుడైతే ఈ ఉక్రెయిన్ వార్ వల్ల బేసిక్ ఇండస్ట్రీకి ఎక్కడ డిమాండ్ వచ్చేసింది, ఈ కమోడిటీ కావచ్చు, బేసిక్ ఇండస్ట్రీకి, ఎఫ్ఎన్జీసీ కావచ్చు, ఇవన్నిటికీ, దాంతో ఒకసారి సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీకి ఏమో డీరేటింగ్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు. అదేమో డీరేటింగ్, బేసిక్ ఇండస్ట్రీ ఏమో రీరేటింగ్, దాంతో ఇవి పెరుగుతూనే ఇవి తగ్గుతూ ఉన్నాయి. ఎంత అంటే దాండంగా మోర్ దెన్ 50% డ్రాప్ అయినాయండి ఐటీ లీడింగ్ ఐటీ కంపెనీస్ 50% డ్రాప్ అయినాయి. యాక్చువల్గా టోటల్ ఇండస్ట్రీతో పోల్చుకుంటే, అన్ని సెక్టర్స్తో పోల్చుకుంటే ఐటీ టూ మచ్ డ్రాప్ అయింది లాస్ట్ 10 డేస్ నుంచి, 10 డేస్ 1 మంత్ నుంచి అయితే. అండ్ ఈ ఇయర్ అయితే బిగ్గెస్ట్ లూజర్ ఐటీ సెక్టర్ ఏది జనవరి నుంచి చూసుకుంటే, లాస్ట్ 1 ఇయర్తో పోల్చుకుంటే 4% మైనస్లో ఉన్నాయి. మొత్తానికి వీ షేప్ రికవరీ అనమాట, ఇట్లా పైకిల్ని అదే స్పీడ్తో బ్యాక్ వచ్చేస్తున్నాయి. బట్ అన్ని ఫండమెంటల్ వెరీ సౌండ్ అండ్ హెల్దీ కంపెనీస్ అండి, ఫండమెంటల్గా వెరీ సౌండ్, అందులో డౌట్ లేదు. అందుకని ప్రస్తుతానికి ఈ మార్కెట్లో పడుతూనే కానీ రూపీ డిప్రిషియేషన్ కావచ్చు, మంచి బిజినెస్ మోడల్ కావచ్చు, లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతాయి అండ్ ఇది గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. అందుకని ఐటీబీసీ ఇలాంటి వాటిలో మనం ఎస్ఐపీ రూట్లో మనం పెట్టుకుంటూ పోవచ్చు, తప్పేం లేదు. ఓకే, సో ఓవరాల్గా వరస్ట్ సెక్టర్ ఏమో ఫార్మా సెక్టర్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండి. అండ్ బెస్ట్ సెక్టర్ ఏమో ఎనర్జీ అండ్ సిపిఎస్సి లాస్ట్ 1 ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ సుందరనాయుడు గారు. లాస్ట్ 1 ఇయర్గా సెక్టోరియల్గా రిటర్న్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.